Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ అప్పుడు మీరు బయటకు వచ్చారు సార్, అది అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా బయటకు రావాల్సిన ఇష్యూ వచ్చింది. అంటే వాళ్ళు కమెంట్స్ చేసినవి, అందరూ బయటకు వచ్చారు. అప్పుడు ఆడవాళ్ళ మీద అలాంటి కమెంట్స్ చేయడం అనేది ఎవరో సహించనిది. అందరూ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు మాట్లాడారు. అప్పుడు మీరు అంటే మీరు అందరూ గొంతిప్పినా దానికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు ఇప్పటికి? జరగలేదండి, ఎందుకంటే చాలా వల్గర్ గా మాట్లాడారు మా అత్త గురించి. వెరీ అన్ఫార్చునేట్, అలా మాట్లాడకూడదు. వేరే వాళ్ళకి పుట్టాడు బిడ్డ అని చెప్పి అంటే వెరీ అన్ఫార్చునేట్. వంశీ నాని వీళ్ళంతా ప్లాన్ చేసుకుని చేసింది ఇది. సో నిజంగా న్యాయం జరిగిందంటే వాళ్ళని యాక్చువల్లీ వేరే దేశంలో అయితే ఆయన జైల్లో వేస్తారండి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ పోయింది అనుకోండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, పార్టీలోంచి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఒక ఆడదాన్ని ఇంత నీచానికి నీచంగా మాట్లాడారు, ఇలాంటి వాడు నా పార్టీలో ఉంటాం ఏంటి అని చెప్పి. నిజంగా న్యాయం జరిగితే, న్యాయం జరగాలంటే ముందు అతని పార్టీలోని సస్పెండ్ చేయాలి, అతనిని వంశీని ఇద్దరిని ఎప్పుడైతే పార్టీలో సస్పెండ్ చేస్తారో అప్పుడు మా అత్తకి న్యాయం జరిగినట్టు అవుతుంది. సో న్యాయం జరగలేదు. అట్లీస్ట్ ప్రాపర్ క్షమాపణలు కానీ, ఒక క్షమాపణ లేక కానీ ఇలాంటిది ఏమన్నా చూసారా? క్షమాపణ లేక వాళ్ళు సమర్థించుకున్నారు, మేము ఇది అది అంటున్నారు. ఏమంటారు, పొగరు బోతులు అంటారు అనుకోండి, మాట పొగరుగా మాట్లాడతారు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. బట్ ఎప్పుడన్నా చంద్రబాబు గారు ఈ రేంజ్ లో అంటే ఒక టార్చర్ లాంటిది, ఇప్పుడు అన్ని విధాలా రౌండప్ చేయడం, ఇప్పుడు మీరే మీరంతా ఫ్యామిలీ అంతా బయటకు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, మొన్న ఏమో అరెస్ట్ చేయించారు, చాలా అయినాయి, ఇవన్నీ ఈసారి ఎందుకు ఫేస్ చేస్తున్నారు? అసలు ఇంతకుముందు ఎప్పుడు ఫేస్ చేశారు మీరు ఎప్పుడన్నా ఇలాంటి రాజకీయ కక్ష? ముఖ్యమంత్రి గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు, చేయకూడదు. రాజకీయ కక్ష సాధింపు ఎప్పుడు చేయకూడదు. ఏమంటే విధి విధానం మీద తీర్చుకోండి. నిజంగా మాయా జైలు అన్నారు, ఏం తప్పు చేశారు, జైలు పంపించారు, చూపించండి ప్రూఫ్స్. ఏం చేయలేదు బాబు, నిజంగా జైలుకు నిజంగా ఆయన అవినీతి చేసింటే ఆయన ఎప్పుడు 1995లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 2003 వరకు ఆయన అప్పుడే స్కామ్ చేసేవారు. ఇప్పుడు ఒక మనిషికి నేను అవినీతి చేయాలి లేకపోతే దొంగ బుద్ధి ఉంటుందండి, దొంగ బుద్ధి చేసేవాడు 10 సంవత్సరాలు దాచాడు, ఇప్పుడే చేస్తాడు అంటే అతనికి మనస్తత్వం అలాంటిది. సో అలాంటిది అవినీతి నిజంగా మమ్మీకి అవినీతి చేయాలనుకుంటే అప్పుడే చేసేవారు, ఆయన అప్పుడే అరెస్ట్ చేసేవారు, దొరికేవారు. సో ఎక్కడండి, 1995 నుంచి 2003 చూస్తుంటే ఒక అవినీతి కేసు లేదు, తర్వాత 2014 తర్వాత కూడా ఆయన కేసు లేదు. ఈ మధ్య వేశారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత చేశారు, ఆయన ఎలక్షన్స్ ఒక 1 ఇయర్ ముందు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ లో ఉండకూడదు, ఈయన ఏదో కేసులు ఇరికించి జైలు వేస్తే మనం వచ్చే ఎలక్షన్స్ లో మనం 1-sided గా గెలవాలి, ఆ ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేసి జైలు వేయటం జరిగింది.